చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా దళితులు మూడు ఎకరాలు భూమి ఇస్తే ఆశపడి ఓట్లు ఇస్తారు, ఇస్తారని అనుకుని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని ఆశపడి ఓట్లు ఇస్తారు, ఇంకొక ఉద్యోగం వస్తుంది ఆశపడి ఓట్లు ఇస్తారు బలహీన వర్గాలు. ఈరోజు అవన్నీ రాకపోగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన భూములను కూడా మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. అట్లాగే గతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జాగీర్దారులు జమీందారులు వీళ్ళ భూములన్నీ కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు పంచారు. ఆ పంచిన భూములను కూడా ఈరోజు ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మళ్ళీ ఆ భూములన్నీ పట్టదారులకు అప్పచెప్పేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి కార్యక్రమం చేపడతారు. దీని వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్న సన్నకారు బలహీన వర్గాల రైతులు నష్టపోతారు. తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం కానీ పాలకుల కోసం ధరల కోసం కాదని చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ వస్తే ఖచ్చితంగా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాటకి కట్టుబడి ఉంటుందా? నిజంగా దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ కదా, నిజంగా మీకు అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందా? కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందా అంటారేంటి? నమస్తే అండి. రైతులు సార్ పండించిన పంటని గత ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో కల్లాల్లోనే కొనుగోలు చేసేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఐకేపీ సెంటర్. ధనిక రాష్ట్రం కదా, తెచ్చుకుంది మన రైతుల కోసమే కదా, మన రాష్ట్రమే కదా, మన పాలనే కదా. ఇంకా బాగా అంతకంటే ఉత్సాహం కల్లాల్లోకి వెళ్ళి పంట రాగానే కొనుగోలు చేయాలి కదా. ఎందుకు 10-15 రోజుల దాకా అసలు కాటాలు పెట్టుకున్నారు? వచ్చిన పంట అంతా వర్షంలో తడిసిపోయేటట్టు మొక్కలు వచ్చేటట్టు ఒక నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం పంట పండించడం, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కావాలని రైతులు ఉద్యమించడం, చివరికి మొక్కలు వచ్చిన తర్వాత చివరి దశలో ఏదో రకంగా అరకరుగా కొనడం ఆడౌట్ చేయడం, ఇది తప్ప ఏం లేదు. ఇది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాను, చాలా ఇబ్బంది పడతాం. అంటే సార్, మీరు పంట నష్టపోయిన రైతులను చూశారు, ఒడ్లు ధాన్యం తడిచిపోయి ఉన్న రైతుల దగ్గర కూడా మీరు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, అలాంటి వాళ్ళకి మీరేం చేస్తానని ఒక మాట అనేది ఇచ్చారు? వాళ్ళందరూ చెప్పాం, వాళ్ళే చెప్తా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్ళల్లోకి వచ్చి కాటా వేసుకొని పోయేవాళ్ళు. మరి ఈ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు ఏంటో దుర్మార్గం. నేను కొనండి అని రోడ్డు మీద తీసుకొచ్చి రాసులు పోసిన, కొనే సెంటర్లో తీసుకుపోయి పోసిన, రోజుల తరబడి అట్లా వదిలేయటం వల్ల వర్షం వస్తూ ఉంది, తడుస్తూ ఉంది, ఆరబెడతా ఉందో మళ్ళీ వస్తుంది, మళ్ళీ తెలుస్తుంది. ఇట్లా ఇంటిల్లి పాది జనం ఇల్లు వదిలిపెట్టి రాత్రిపూట వచ్చి కుప్పలు దగ్గర కాపులు కొట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి తెచ్చుకున్నది ఈ రైతుల కోసమే కదా, ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల కోసం కాదు కదా. అవును అవును, రైట్. ఇప్పుడు ప్రధానంగా మీరు గ్రామాల్లో చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి కొంత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ రాసేస్తారు, దాంట్లో ఇక్కడ పల్లెటూరులో ఉన్న నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ మీకేం మొరపెట్టుకున్నారు? అసలు టీఎస్పిఎస్సి శోభ అయితే మరీ భయంకరం. ఓ తల్లి వచ్చి తీసుకొని వచ్చి అది కూడా ఆదిలాబాద్ అడు, నాకు క్యాన్సర్తో నేను బాధపడతా ఉన్నాను, నేను మిషన్ గుర్తు నా బిడ్డను చదివించాను, రైట్. ఏ రకంగా వాడికి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం పొందినట్టు నా కొడుకును చూసి నేను ప్రశాంతంగా చచ్చిపోవచ్చు అనుకున్నాను. కానీ పరీక్షలు తయారై ఉద్యోగం రాసేటప్పటికల్లా పత్రాలు లీక్ అయ్యి అంతా పరీక్షలు పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఏంటి బాధ? ఓకే, అది మళ్ళీ పరీక్షలు పెడతారా, వస్తాయా, వాళ్ళు అమ్ముకుంటారా, అసలు నేను నా కొడుకును ఉద్యోగస్తుగా చూడగలనా చనిపోయే లోపల అని అక్కడే బిడ్డను పట్టుకొని ఏడుస్తూ చెప్పినటువంటి బాధ, అది ఒక్క ఊరు సమస్య కాదు, రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని బిడ్డలను చదివించి ఉద్యోగాలు వస్తాయని ఆశపడి చేసి విధానం ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో క్షోభ గురి చేస్తున్నాం. తల్లిదండ్రులు ఉద్యోగాలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి కానీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి కానీ, శాలివాహన కానీ, తెలంగాణ ఇట్లా ఏ యూనివర్సిటీ చూసినా పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
సో వాళ్ళందరూ విద్యార్థి సంస్థ విద్యార్థి లోకం చెప్పేది ఒకటే. కాస్త యూనివర్సిటీకి నా ప్రోగ్రామ్ కూడా లేదు, నా పాదయాత్రలో భాగం కూడా లేదు. నేను అక్కడ క్యాంప్ చేస్తుంటే వాళ్లే విదేశీ నాయకులు వచ్చి మా యూనివర్సిటీలోకి కావాలి, మీరు మాట్లాడాలి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటాం, అది చెప్తాను. చాలా తరాల తర్వాత మేము చదువుకున్న పిహెచ్డీ దాకా యూనివర్సిటీస్కి వచ్చాం. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగం చేసాం. ఇవాళ మాకు 10 ఏళ్ళు అవుతున్న ఉద్యోగాలు రాకపోతే మా వయసు అయిపోతా ఉంది, గడ్డాలు పెరుగుతూ ఉంటాయి. ఆశించిన తల్లిదండ్రులకి ఏమో మేము నచ్చజెప్పి ఆ రోజు సకల జన సమ్మెలో పాల్గొనే చేశాం. తల్లి, మీరు తెలంగాణ ఓటేస్తే మా అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. అమ్మ అవ్వ అక్కను కూడా బతిలాడు ఓట్లేదు. ఇవాళ ఏంది ఇవన్నీ, మీరు ఇంతకుమంతా సంస్థ విద్యార్థి లోకం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఓడిచ్చి కాంగ్రెస్ పార్టీ బలంగా, మీరు ఒక మాట చెప్పారు, ఇది దళిత రాష్ట్రం అని చెప్పారు. నిజంగా దళిత రాష్ట్రంలో దళిత బంధువులు ఇస్తానని చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు అనేక మందిని కలుస్తున్నారు దళితులని, దళితులందరూ మీకేం చెప్తున్నారు? దళిత బంధు ప్రకటించడం వేరు, ఇవ్వటం వేరు. ఎటువంటిదంటే దళితుడు ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటించాడు, రైట్? అది దాంట్లో ఎంత నిజం ఉందో దీంట్లో కూడా అంత నిజం ఉంది. 3 ఎకరాల భూమి ప్రకటన చేశాడు, దాంట్లో ఎంత నిజం ఉందో దీంట్లో కూడా అంతే నిజం ఉంది, రైట్? నిజంగా ఈ దళిత మంది సాధ్యమా? 20 సంవత్సరాలు 20 లక్షల కోట్లు కావాలి, దళిత మంది కూడా సాధ్యమా? అస్సలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు నేను తీసుకొచ్చిన చట్టాన్ని యాసిడ్గా అమలు చేస్తే, రైట్? ఎందుకంటే ఎక్కువ ఆదాయం డబ్బు ఈ దళిత గిరిజనులకు వస్తుంది. ఓకే, దాన్ని చేయట్లేదు కదా 10 ఏళ్ళ నుంచి. వాళ్ళు ఆ డబ్బు చేస్తే 10 లక్షల కంటే ఎక్కువ వస్తుంది. ఓకే, సో వాటన్నింటినీ డైవర్ట్ చేయకుండా ఉండటం కోసం కార్పొరేషన్ నుంచి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు. చట్టసభలో ఒక చట్టం చేసి తీసుకొచ్చాం, ఆ చట్టాన్ని వాళ్ళ నిర్వహణ చేస్తూ దాన్ని పక్కగా పట్టిస్తాము. అంటే ఫైనల్లీ మీరు ఇక్కడ అన్ని చూస్తున్నారు, అందరినీ చూస్తున్నారు, విద్యార్థి నిరుద్యోగ దళితులను చూస్తున్నారు, రైతులను చూస్తున్నారు, ఎవరైతే గిరిజనులు చూస్తున్నారు, బహుజనులందరినీ చూస్తున్నారు, చేనేత కార్మికులను చూస్తున్నారు, కళ్ళుగీత కార్మికులను చూస్తున్నారు, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు చెప్తున్నారు, వీళ్ళందరికీ మీరు ఇచ్చే హామీ ఏంటి అసలు? చాలా స్పష్టంగా విద్యార్థి లోకానికి ముందుగా ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ క్యాలెండర్ ప్రకటిస్తాం ముందు యూపీఎస్సీలో. ఓకే, వాటినే ఆ డేట్స్ ప్రకారం ఆ రిక్రూట్మెంట్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అట్లాగే ఉద్యోగాలు వచ్చేంతవరకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఓకే, అది విద్యార్థులు. ఇక బలమైన వర్గాలకు సంబంధించి మీరు ఏదో గొర్రెలు బర్రెలు ఇచ్చి 10 మందికి, ఓకే, లేకపోతే ఇంకేదో మాయ మాటలు చెప్పి అట్లా మోసం చేయటం కనుక రాష్ట్రం జనాభా దామాష దాదాపు 54% ఉందని చెప్తున్నాం. మీరు బడ్జెట్లో కేవలం 5% కేటాయించి బలహీన వర్గాల జీవితాలు వెలుగుతున్నాం. ఇలా మేము చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకుంటున్నాం, బలహీన వర్గాలకు సంబంధించుకుంటున్నాం, బీసీ సప్లాన్ తీసుకుంటున్నాం. జనాభా దామాష ప్రకారం వచ్చే ఆ బడ్జెట్లో వాళ్ళ అభివృద్ధి కోసం, అంటే మారుతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగాలు, అట్లాగే సంపద సృష్టించేటువంటి వెల్త్ క్రియేట్ చేసేటువంటి వ్యవస్థల్లో వాళ్ళు భాగస్వామ్యం చేస్తారు. తద్వారా వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి చెంది. ఉదాహరణకి నాకు నిన్న ఒక అతను చాలా స్పష్టంగా, ఒక నాయ బ్రాహ్మణ్ షాప్ నిన్న రోడ్డు మీద పోతాం అంటే తీసుకునేది, ఇటువంటి మాట్లాడుతూ నేను అడిగాను కొడుకు ఏం చేస్తున్నట్టు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఉద్యోగం కోసం అభివృద్ధి చూస్తున్నాం. ఉద్యోగం వచ్చిందంటే రాలేదు సార్, ఉద్యోగం ఏం చేస్తున్నా, ఏం చేయలేకపోతున్నట్టు, ఉద్యోగం రావట్లేదు, పోనీ నా వృత్తి ఏమైనా నేర్చుకుంటే ఇది నేర్చుకోవాలి, ఇది చేయలేకపోతున్నాడు, మరి ఏం చేస్తున్నట్టు అటు ఇటు కావాలి, పిచ్చోళ్ళు ఆ రోడ్డే ఉంటుంది. సో ఇది అన్ని వర్గాల ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమే వాటిని మారుతున్న పరిస్థితుల్లో రకరకాల వ్యవస్థలు వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్లో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని ట్రైనింగ్ చేయటం కాకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం మనం వాళ్ళకి ఆర్థికపరమైన సహాయం అందించినట్టే కొత్త జీవితాల్లో కొత్త అవన్నీ చేర్చుకుంటాం. అప్పుడు ఆ చదువుకి సార్థకత, ఆ చదువు ద్వారా
వాళ్ళు కూడా సంపద సృష్టించి సమాజానికి ఉపయోగపడుతున్నారు. రైట్. లేకపోతే ఆ సమాజానికి వాళ్ళకి వాళ్లే భారంగా కాకుండా సమాజానికి కూడా భారంగా మారు. ఇక్కడ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్తున్నారు. మీరు గ్రామాల్లో మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు, ముస్లింస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు దీనిపై? అంటే వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్తాను, అంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. ఓకే. రాష్ట్రంలో బీజేపీ వచ్చేది లేదు పోయేది లేదు వాళ్ళ మొహం వాళ్ళు చేయగలిగేది కూడా ఏం లేదు. ఓకే. వాళ్ళకు తెలుసు ఈసారి వచ్చేది కాంగ్రెసే కాబట్టి, ఈ 4% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెసే కాబట్టి మాకేం ఇబ్బంది ఉండదని ధైర్యం మమ్మల్ని చూసేప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. అయిపోయింది. ఫైనల్లీ 2024లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా లేదా ఓడిపోతుందా? మళ్ళీ కంఫర్టబుల్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే. రైట్. అది చూసారు కదా, ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలని, రైతుల్ని, శ్రామికుల్ని, విద్యార్థి నిరుద్యోగుల్ని, ప్రతి ఒక్కరిని బట్టి విక్రమార్క గారు కలుస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ బాధలు తెలుసుకుంటున్నారు, వాళ్ళకి హామీలు అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా 2024లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ.